Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Roja chuttu rajakeeya mullu nagarilo taaja lekkalu ive ఆంధ్రప్రదేశ్ లో ఎంతమంది నేతలు ఉన్నా అందులో రోజాకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. రియల్ లైఫ్ ఆల్రౌండర్ ఆమె. సినిమాల్లో స్టార్గా గుర్తింపు పొందారు. టీవీ షోలపైన తనదైన ముద్ర వేశారు. రాజకీయాల్లోనూ ఫైర్ బ్రాండ్గా గుర్తింపు పొందారు. ప్రస్తుతం మంత్రిగా కొనసాగుతున్నారు. నగరిలో వరుసగా 2 సార్లు గెలుపొంది సత్తా చాటారు. మరి 3వసారి ఆమె గెలుపు ఈజీనేనా? ఆమె చుట్టూ ఉన్న రాజకీయ ముళ్లను దాటి ఆమె గెలుపు గురం ఎక్కగలరా? ఆమెకు ఎదురవుతున్న సవాళ్ళు ఏంటి? సాధారణంగా ఏ నియోజకవర్గంలో అయినా ఒక అభ్యర్థి గెలుపు ఓటములు వారి వ్యతిరేక చరిష్మా. వారికి చెందిన పార్టీకి ఉండే క్రేజ్కి తోడు ప్రత్యర్థి అభ్యర్థి బలం బలహీనతలపై ఆధారపడి ఉంటుంది. కానీ రోజా విషయం అందుకు భిన్నంగా ఉంది. ఆమెకు సొంత పార్టీ నేతల నుంచే షాకులు తగులుతున్నాయి. నగరంలో 2014-2019 ఎన్నికలలో వరుసగా గెలుపొందారు. అయితే 2 సార్లు గెలిచినా అతి స్వల్ప మెజారిటీతోనే ఆమె గెలుపొందారు. ఒకసారి కూడా 3000కు పైగా మెజారిటీతో గెలుపొందలేదు. అయితే గత ఎన్నికల్లో వైసీపీ గాలి ఉన్న సమయంలోనూ రోజాకు భారీ మెజారిటీ దక్కలేదు. కానీ ఇప్పుడు పరిస్థితులు మారాయి. వరుసగా 2 సార్లు గెలవడంతో ఆమెపై కాస్త వ్యతిరేకత తోడు పార్టీ పైన వ్యతిరేకత మైనస్ అవుతుందా? ఇక అన్నింటికన్నా ముఖ్యంగా సొంత పార్టీలోని వర్గపోరు రోజాకు పెద్ద మైనస్ కానుంది. నిండ్ర మండలానికి చెందిన చక్రపాణిరెడ్డి చాలా సీనియర్ నేత. నియోజకవర్గంపై పూర్తి పట్టు ఉంది. రోజాకు వ్యతిరేక వర్గంలో ఉన్న నాయకుడు ఆయన. విజయపురం మండలానికి చెందిన లక్ష్మీపతిరాజు కూడా రోజాకు వ్యతిరేకంగానే పనిచేస్తున్నారు. కేజీ కుమార్ మొదటి నుంచి రోజాకు వ్యతిరేకంగానే వ్యవహరిస్తున్నారు. ఆయన నగర మున్సిపాలిటీలోనే ఉంటారు. వనమాలపేటకు చెందిన మురళీధర్ రెడ్డి కూడా రోజా వ్యతిరేక వర్గంలోనే ఉన్నారు. వీరంతా ఇటీవల సమావేశమై రోజాకు వ్యతిరేకంగా పనిచేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ఇటీవల రోజా తన ఆవేదనను తెలియజేస్తూ ఓ వాట్సాప్ సందేశం పంపారు. అది లీక్ అయి వైరల్గా మారింది. అయితే గత ఎన్నికలలో వీరంతా వ్యతిరేకంగా ఉన్నప్పటికీ అధిష్టానం ఆదేశాల మేరకు రోజాకు మద్దతుగానే పనిచేశారు. కేజే రాజు మాత్రం రోజాకు వ్యతిరేకంగా పనిచేశారంటూ ఆమె వర్గీయులు పలుమార్లు ఆరోపించారు. అయితే గత ఎన్నికలలో ఆమెకు మద్దతు తెలిపిన ఈ నేతలంతా వేరు కుంపటి పెట్టినా, పరోక్షంగా ఇతర పార్టీలకు సహకరించినా ఇది రోజాకు పెద్ద ప్లస్సే అవుతుంది. ఇలా 2 పార్టీల్లో ఉన్న వర్గపోరే నగరిలో వచ్చే ఎన్నికలలో గెలుపు ఓటములను డిసైడ్ చేయనున్నాయి.